Hi friends, welcome to Asrita's Creations. ఈ రోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నానండి. అది ముఖ్యంగా కిచెన్లో మనకు బాగా యూజ్ అవుతుంది. అది నేనైతే 3-4 months బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఈ విషయం షేర్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇవి కిచెన్ టవల్స్ అండి, రీయూజబుల్. మనమైతే మామూలుగా టిష్యూస్ తుడిచి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ టిష్యూస్ని మనము వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్లు అయితే 80 ఉన్నాయి, 180 రూపీస్, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. నాకు ఆ బ్లూ కలర్ ఇష్టం కాబట్టి అది తెప్పించుకున్నాను. అలాగే ఈ వైట్ కూడా. ఇదైతే ఒక్కొక్క నాప్కిన్ని 100 టైమ్స్ వాష్ చేయొచ్చని చెప్తున్నారు. ఇవి 100 ఉన్నాయి. ఈ వైట్ టవల్ అయితే కొద్దిగా మందంగా కూడా ఉందండి. బ్లూ కలర్ది అయితే పల్చగా ఉంది, కొంచెం స్పాంజీగా ఉంది వైట్ కలర్ టవల్. క్లీనింగ్ అయితే రెండు సేమ్గానే ఉన్నాయండి. ఇది కొద్దిగా పల్చగా ఉంది, వైట్ ఇదైతే కొంచెం స్పాంజీగా మందంగా ఉంది. ఇప్పుడు ఎలా క్లీన్ అవుతున్నాయో చూద్దాము. ఇప్పుడు నేను కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నానండి. వాటరీగా ఉంది కదా, వాటర్ అంతా కూడా ఎంత నీట్గా అది అబ్జర్వ్ చేస్తుందో. అలాగే డస్ట్ కూడా చూడండి, మనకు కనిపించిన డస్ట్ కూడా క్లీన్ చేస్తూ ఉంది. అందులోనూ ఇవి సోప్తో కూడా ఉతకాల్సిన అవసరం లేదు, వాటర్లోనే నీట్గా పిండేస్తే కూడా క్లీన్ అయిపోతుంది. మరీ ఎక్కువ జిడ్డు పడితే మనము సోప్ యూజ్ చేయొచ్చు. అలాగే కొద్దిగా వాటర్లో డెటాల్ వేసి అలా మనము ఉతికేసినా కూడా నీట్గా మనకు బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉంటుంది, త్వరగా ఆరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అది పడింది, ఆ మరకలు ఎలా క్లీన్ చేస్తుందో ఈ టిష్యూ చూద్దాము. చాలా నీట్గా నూనెనంతా పిలిచేసిందండి. అలాగే వాష్ చేసినప్పుడు కూడా క్లీన్గా వచ్చేసింది, జిడ్డు అనేది కూడా ఏమీ అనిపించలేదు. నేను ప్లెయిన్ వాటర్లోనే ముంచి తీసేసాను. అది కూడా ఏదైనా మనకు మిర్చి పౌడర్ అలా కుంకుమ మరకలు అలాంటి అయినప్పుడు మాత్రమే మరకలలాగా అనిపిస్తున్నాయి, కానీ మిగిలినటి అంతా నీట్గా పోతూ ఉన్నాయి. ఈ టిష్యూస్తో మనము టీవీ, ఫ్రిడ్జ్, అలాగే వాషింగ్ మిషన్ కానీ గ్లాస్ డోర్స్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ కూడా బాగా వచ్చేస్తూ ఉంది. దీని సర్ఫేస్ స్మూత్గా ఉండడం వల్ల మనకు స్క్రాచెస్ కూడా పట్టడం లేదు. అలాగే మనం తుడిచినప్పుడు చాలా మెరుస్తూ ఉన్నాయి వస్తువులు కూడా, ఇక్కడ గమనించారు కదా. ఇంకొక విషయం మీరు ఎక్స్క్యూజ్ చేయాలండి, నేనే వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తున్నాను, అందువల్ల కొద్దిగా ఎక్కువ కదులుతూ ఉంది, ఎక్స్క్యూజ్ చేయండి. అలాగే ఇక్కడ షెల్ఫ్ డోర్స్ ఉంటాయి కదా వార్డ్రోబ్స్ది, వాటిపైన కూడా నేను చేస్తున్నాను. ఎంత నీట్గా వస్తూ ఉందో చూడండి. ఇదైతే గ్లాస్ పైన, గ్లాస్ పైన కూడా నీట్గా డస్ట్ అంతా ఎంత బాగా క్లీన్ చేసేసిందో. అలాగే ఇప్పుడు వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తూ ఉన్నాను. వాషింగ్ మిషన్ లోపల కూడా ఉండే డస్ట్ను నీట్గా అంతా లాగేసిందండి. లాగడం అంటే అదే మిషన్ అనుకోవద్దు, మనం క్లాత్తో తుడిచే కంటే కూడా మంచిగా క్లీన్ అయితే అవుతూ ఉంది. అందులో క్లాత్ ఒక్కసారి మురికి అయితే నీళ్ళల్లో తడిపి మళ్ళా మనం తుడిచామంటే మరకలు మరకలుగా ఉంటుంది. అలాంటి మరకలు రాకుండా నీట్గా మెరుస్తూ ఉన్నాయి వస్తువులు. అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అందుకే ఒకసారి మీకు ఈ వీడియో షేర్ చేశాను. చాలా బాగున్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయండి. ఇక్కడ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ మధ్యలో చూడండి ఎంత డస్ట్ ఉందో. దీన్ని కూడా మనము క్లీన్ చేసుకుంటూ ఉంటేనే బట్టలు బ్యాడ్ స్మెల్ రాకుండా, మురికి కాకుండా ఉంటాయి. వైట్ బట్టలు వేసినప్పుడు కంపల్సరీగా ఈ డ్రమ్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు గమనించారు కదా ఎంత డస్ట్ అనేది వచ్చిందో. నేను దీన్ని కూడా ప్లెయిన్ వాటర్లోనే ఒకసారి జాడించి ఆరేసాను, చాలా నీట్గా పోయిందండి. నేను కానీ డిటర్జెంట్ కానీ వేయలేదు. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.